కావలపట్నంలో టీడీపీ జనసేన సంయుక్తంగా చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల నిరసన తెలిపారు. టీడీపీ కార్యాలయం నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు కాగడాలతో నిరసన ప్రదర్శన చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున కావలకి చేరుకుని కాగడాల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చంగా బయటికి వస్తాడు. మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నువ్వేదో అనుకుంటున్నావేమో, నువ్వేదో అనుకుంటున్నావేమో, నీ నీ ఆటలు ఇంకా చాగు. గుర్తుపెట్టుకోండి, పోలీసు డిపార్ట్మెంట్ పోలీస్ సోదరులు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ జగన్ మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ శాశ్వతం కాదు. రేపు మేము కూడా అధికారం, మా అధికారం కూడా మీరు చూశారు గతంలో 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము అధికారులు ఈ విధంగా వాడుకున్న దాఖలాలు లేవు. ఈ రోజు ఇష్టానుచారంగా పోలీసులను వాడుకుని అడ్డగోలుగా శాంతియుతంగా కూడా ఏదన్నా చేస్తున్నా కూడా రాష్ట్రంలో అడ్డుపడుతున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఎవరైతే చేస్తున్నారో అందరినీ మేమంటం లేదు. ఏ అధికారులు అయితే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని గతంలో లాగా మేము కూడా ఉండం గుర్తు పెట్టుకోండి. ఈసారి ఉదయగిరిలో గెలిచేది తెలుగుదేశమే. నన్ను మరొక విధంగా చూడబోతున్నారు ఈసారి ఉదయగిరిలో ఎమ్మెల్యేగా. ఎందుకంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టకుండా, ఏ అధికారిని ఇబ్బంది పెట్టకుండా మేము 5 సంవత్సరాలు బ్రహ్మాండమైన రూల్ చేశాం. కానీ ఈసారి మాత్రం ఎవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మాత్రం తోలు తీసి వదిలేదాకా మేము అది అధికారి కానీ మేము కూడా ఈరోజు ఈ దొంగలనే ఈ దొంగ దొంగమడా కొడుకులు ఏళ్ళు చేసేదానికి వ్యతిరేకంగా మేము కూడా చేయాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ కాంగ్రెస్ తీసుకొచ్చింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. ఈరోజు ఒక రకంగా మాకు మేలు చేశారు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ ప్రపంచం మొత్తం ఈరోజు ప్రపంచంలో అన్ని మూలాల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఎంత మేలు జరిగిందో అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈరోజు చర్చించుకోవడానికి ఒక అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఏ తప్పు చేయకుండా మా మీద కేసు పెట్టిన దానికి ఈరోజు బెంగళూరులో కానీ, మెడ్రాస్లో కానీ, హైదరాబాద్లో కానీ, లండన్లో కానీ, అమెరికాలో కానీ ఏ విధంగా వాలంటీర్గా పబ్లిక్ బయటకు వచ్చి మరి ప్రపంచ భారతదేశంలో ఏ నాయకుడికి జైల్లో పెట్టిన ఏ నాయకుడు కూడా ఈ విధంగా స్పందన రావటం మనం ఎక్కడా చూడలేదు. నిన్ననే తెలంగాణలో మీరు చూశారు, మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా మొత్తం రింగ్ రోడ్డు మీదకి వచ్చి దాదాపుగా 10,000 మంది నిరసన తీర్చారంటే ఏ స్థాయిలో ఉందో. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంతవరకు దేశంలో ఎవరికి కూడా తెలియనటువంటి మద్దతు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చేశారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి నిన్ననే బ్రహ్మిణి గారు కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో 4 ముఖ్యమంత్రులు అయ్యి అర్హతుంది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎలా మాట్లాడుతున్నారు చూశారు ఒక్కొక్కళ్ళు ఎవ్వరు భయపడట్లా. నిన్న బ్రహ్మిణి ఒకటే చెప్పింది, మీరు ఒంటరి వాళ్ళంటే మేము ఒంటరి కాదు, కోట్లాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాకు అండగా ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగా, మేము ఎవరికి భయపడాల్సిన పని లేదు, తప్పు చేయకపోతే మేము ఎవరికి భయాల్సిన పని లేదని చెప్పి సత్తగా తెలియజేస్తూ మరి ఈ ఉద్యమాన్ని మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేసేదాకా రోజు అంతం కాదు, ఇది ఆరంభం, రోజు రోజుకి దీన్ని పెంచుకుంటూ పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి పాల్గొన్నాను. జనసేన వాళ్ళకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దాని మీద తెలుగుదేశం పార్టీ జనసేన సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా మాకు సపోర్ట్ చేసినందుకు అభినందిస్తూ ఇంకా ముందుగా
ఇక ముందు కూడా ఈ నియోజకవర్గంలో ఈ రోజు అందర్ని పవన్ కళ్యాణి సంబంధించినటువంటి ప్రతి మండల నాయకులు కూడా నన్ను కలవటం జరిగింది. రేపటి నుంచి ఏ పని చేసినా కూడా వాళ్ళతోటి కలిసి మనం కలిసికట్టుగా పని చేసి ఈ దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేంత వరకు కూడా రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ కేసు మీదైతే వాళ్ళు అరెస్ట్ చేశారో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించింది, నాలుగు రోజుల నాడు పూనాలో డిజైన్ టెక్ కి సంబంధించిన ఎవరైతే ఎవరి అకౌంట్ కి డబ్బులు పొందిన 370 కోట్ల డబ్బులు ఆయన స్వయాన స్టేట్మెంట్ ఇచ్చాడో 371 కోట్లకి డబ్బులు ఎవరెవరికి ఇచ్చాము ఏ వెండర్కి ఇచ్చాము అని చెప్పేసి ఆయన క్లియర్ గా లెక్కిచ్చాడు. అదే కాకుండా ఈ రోజు దాని తర్వాత ఈ రోజు సిమెన్స్ కంపెనీ ఎండి సుమన్ బోస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా ఎవరైతే మర్డర్ చేయబడ్డారో అని చెప్పేసి కేసు బుక్ చేశారో చివరికి ఆయన మర్డర్ కాబడలేదు, ఆయన చనిపోలేదు, బతికే ఉన్నాడు అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ చెప్పాడు. అంటే ఈ 42 సెంటర్లు ఏవైతే ఉండే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాయి, ఈ దుర్మార్గులు ఏది దొరక్క ఈ రోజు దాని మీద తప్పుడు కేసులు బనాయించారు. గతంలో వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్లు సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మీకు కనపడలేదా? రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి